దందాలకు పాల్పడే నకిలీ విలేకరులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ పున్నం రవీందర్ రెడ్డి తెలిపారు. నకిలీ విలేకరులు ఆగడాలు శృతిమించుతున్న నేపథ్యంలో శుక్రవారం భద్రాద్రి కొత్తగూడ జిల్లా ఇల్లందు పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ పున్నం రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, సమాజంలో ఎంతో గౌరవమైన వృత్తి జర్నలిజం అని, అటువంటి వృత్తికి నకిలీల కారణంగా చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉందని అన్నారు. అంతేకాక వారి కారణంగా కొంతమంది పలు రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని, ఇక నుంచి నకిలీలపై పటిష్టమైన నిఘా పెడతామని అన్నారు. వార్తలు సేకరించే ప్రతి విలేకరి అక్రిడియేషన్ లేదా సంస్థ నుంచి గుర్తింపు కార్డు తీసుకోవాలని అన్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా విలేకరుల పేరుతో ఇతరులను ఇబ్బందులు గురి చేస్తే ఊరుకోబోమని, నకిలీలు ఎవరైనా తమ కంట పడినా ఇబ్బందులకు గురి చేసిన పోలీసులకు సమాచారం ఇస్తే తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సమావేశంలో సిఐ వేణుచందర్ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు పత్రికా కార్యాలయం ఇచ్చే గుర్తింపు కార్డా, లేకపోతే దాంతోపాటు అక్రిడేషన్ కూడా కంపల్సరీగా? మాకున్న సమాచారం మేరకు కొందరు న్యూస్ రిపోర్టర్లు ఇలాంటి గుర్తింపులు వారి వారి పత్రికా కార్యాలయాల నుండి తీసుకునకుండానే, మరియు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఎలాంటి అక్రిడేషన్ పొందకుండానే వాళ్ళు విలేకరిగా చెలామణి అవుతున్నారని తెలుస్తున్నది. ఇలాంటి వాళ్ళకు మేము ఈ సందర్భంగా తెలియజేయనది ఏమనగా, జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి అక్రిడేషన్ పొందకుండా లేదు సంబంధిత పత్రికా కార్యాలయముల నుండి గుర్తింపు పొందకుండా ఎలాంటి న్యూస్ కానీ సేకరించి మరియు విలేకరులుగా చెలామణి అవుతున్నట్లయితే మేము చెక్ చేసి వాళ్ళు విలేకరులు కాకుండానే విలేకరులమని చెప్పుకుంటున్నందున పర్సనేషన్ కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాము. అలాంటి అవకతవకలకు ఎవరు పాల్పడవద్దని కోరుతున్నాము. ఈ విషయమై విలేకరులు కాని వాళ్ళు విలేకరుగా చెలామణి అవుతున్నట్లయితే ప్రజలు కానీ ఎవరైనా మాకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము.